హాయ్ అండి, అందరికి నమస్కారం. సో కలీస్ సినిమా 4th రిలీజ్ అవుతుంది. సో అందరు కంపల్సరీ చూడండి. నాకు తెలుసు, ఫ్రెండ్స్ చెప్పాడు నాకు, చాలా మంచి లైన్ అండి, చాలా మంచి మెసేజ్ ఉంది, అది చాలా ఎంగేజ్ చేసుకుంటూ చెప్పారు. అంటే ఇప్పుడున్న సినిమాల్లో కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా, అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా దీనిలో ఉన్న ఒక అద్భుతమైన ఒక మ్యాటర్ ఉందండి, అది చాలామంది యూత్కి ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది. అంత కాన్ఫిడెంట్గా నాకు ప్రిన్స్ చెప్పాడు కాబట్టి నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. సో 4th అందరూ కలీస్ సినిమా చూడాలి. అండ్ నాకు ప్రిన్స్తో మంచి రిలేషన్ అండి, ఎందుకంటే ప్రిన్స్ ఇంట్రడ్యూస్ అయింది, నేను ఇంట్రడ్యూస్ అయింది, ఇద్దరు మా గురువుగారు తేజ గారే. సో ప్రిన్స్ ఫస్ట్ మూవీ కూడా నేనే చేశాను. సో నాకు ప్రిన్స్లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఒకటే దాంట్లో పోకుండా ప్రాక్టికల్గా ఉండే మనిషి అనమాట. సో హీరోగా చేస్తూ క్యారెక్టర్లు చేస్తూ అన్ని రకాల ముందుకెళ్ళాలనుకునే వ్యక్తి, నాకు ఆ క్వాలిటీ చాలా చాలా ఇష్టం. సో డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది బ్రదర్, కాన్ఫిడెంట్ ఉంది. అండ్ వచ్చినప్పటి నుంచి ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ కలీస్ సినిమా మంచి హిట్ అవ్వాలి. అండ్ డైరెక్టర్ శేషు గారికి అండ్ ప్రొడ్యూసర్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. సో న్యూ టాలెంట్ని డెఫినెట్లీ, కంటెంట్ ఉన్న టాలెంట్ని, న్యూ టాలెంట్ని డెఫినెట్లీ ప్రేక్షకులు డెఫినెట్లీ ఆశీర్వదిస్తారు. సో దీనిలో కూడా నేను కంటెంట్ ఉందని నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా సినిమా చూసి టీం అందరిని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఒక కామన్ క్వశ్చన్ మాకు, సో మీరు మీ లో టైమ్స్లో ఎలా మోటివేట్ అయ్యేవాళ్ళు, అండ్ హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద టాలీవుడ్? చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో. సో లో టైంలో డెఫినెట్లీ నేను బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, లోగా ఉండను, బేసిక్గా సోలోగా ఉండను, లోగా ఉంటే ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకుంటాను. సో బెస్ట్ ఫ్రెండ్స్ని కలిస్తే మీరు కూల్ అయిపోతారు అంతే, 100%. థ్యాంక్ యూ.